దాడిశెట్టి రాజా తన నోటికి ఏదొస్తే అది మాట్లాడటం అనేది సరైనది కాదు. నీ నోరుని ఫెనాయిల్తో శుభ్రం చేసుకో, ఎందుకంటే నువ్వు అవాగులు చవాగులు పేలటానికి ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావుని కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నావు. ఏ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నావు దాడిశెట్టి రాజా చెప్పాలి. దాంతోపాటుగా ఏదైతే వైఎస్ఆర్ని ఎన్టీఆర్ గారిని పోలుస్తా ఉన్నావు, అసలు పోలిక సమాన ధర్మం అనేది నీకు తెలుసా? ఎన్టీ రామారావుకు ఉన్నటువంటి ఔన్నత్యం, వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి ఫ్యాక్షనిస్ట్ చరిత్ర, దాన్ని ఏ విధంగా సరిపోల్చాలనుకుంటున్నావు దాడిశెట్టి రాజా? నువ్వు ఏ ప్రయోజనం కోసం అయితే మాట్లాడుతున్నావో ఆ ప్రయోజనాలు పొందాలంటే వెళ్ళి అక్కడ సాగిలపడు, మోకరిల్లు ఏదన్నా చెయ్యి. అంతే తప్ప మా నాయకుడిని ఒక్క మాట అన్నా గానీ పద్ధతి కాదు, నీకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారు. దాంతోపాటుగా దాడిశెట్టి రాజాని ఒకటి అడుగుతా ఉన్నాం, దాడిశెట్టి రాజాకి మంత్రివర్గంలో స్థానం కల్పించడం గొప్ప అనుకుంటున్నాడు, అదేవిధంగా కనీసం తన మంత్రివర్గంలో గాని తన మంత్రిత్వ శాఖలో గాని ఏ విధమైన పట్టు లేకుండా ఒక అజ్ఞానిలాగా, ఎందుకంటే కనీసం ఆయనకి ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు ఆ శాఖ గురించి తెలియనటువంటి వ్యక్తి దాడిశెట్టి రాజా. ఆయనకి తెలిసిందల్లా పేకాట ఆడుకోవటం, పేకాట ఆడిపించడం తప్ప దాడిశెట్టి రాజాకి ఏమీ తెలియదు. దయచేసి దాడిశెట్టి రాజా నోరు అదుపులో పెట్టుకోలేకపోతే ప్రజలు క్షమించరని చెప్తా ఉన్నాం. ఓకేనా?